ఎవరెవరు ఏ వృత్తి మీద డిపెండ్ అయితే వాళ్లకు గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చే కార్యక్రమాలు ఇవన్నీ నిరంతరంగా జరుగుతున్నాయి. నేను ప్రజలకు కోరేది ఒకటే, ఈ సానుభూతి డ్రామాలను నమ్మకండి. దయచేసి మనలోకి ఏంటంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, ఎదుటోడు ఏంటంటే కొంత ఏడవడము, వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంటే అయ్యో పాపం కదా అనేటువంటి సెంటిమెంట్స్ బలంగా మన ప్రాంతంలో ఉంటాయి. కానీ ఈ డ్రామాలను నమ్మకండి, ఈ డ్రామాలను నమ్మి మనం నష్టపోతాం. ఎందుకంటే మునుగోడు నియోజకవర్గాన్ని మరి కేటీఆర్ గారు దత్తత తీసుకుంటున్నారంటే డెఫినెట్గా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిలో ముందుకెళ్తాం. మీకేంది నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ వచ్చేది కూడా ఒక ఏడాది తర్వాత, అంత లోపల మీకు ఏం మార్పు కనిపించకపోతే అల్టిమేట్గా మీరు ఆలోచన చేయవచ్చు.